హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పక్కాగా జరిగిన ఫైనల్ సర్వే ఇది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. మరో 3 రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో పార్టీలన్నీ గెలుపు కోసం చెమటోడుస్తున్నాయి. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోజుకొకటి అన్నట్లుగా ప్రీ పోల్ సర్వేలు వెలువడుతున్నాయి. ఒక్కో సంస్థ సర్వే ఒక్కో విధంగా ఉండడంతో చివరికి ఫలితం ఎలా ఉంటుందో అన్నది అంతుపట్టని విధంగా ఉంది. ఈ సందిగ్ధావస్థను ఆసరాగా చేసుకుని పార్టీల గెలుపు ఓటములపై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఏ అభ్యర్థికి ఎన్ని సీట్ల మెజారిటీ వస్తుంది, ఇలా బెట్టింగులు పలు విధాలుగా జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారిన కొప్పం, పిఠాపురం, మంగళగిరి, పులివెందుల, హిందూపురం, గుడివాడ వంటి నియోజకవర్గాలకు సంబంధించి అయితే 100 కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. పోలింగుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పలు విడతలుగా ప్రీ పోల్ సర్వేలను విడుదల చేసిన సంస్థలు ఇప్పుడు చివరి సర్వేలను విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికీ 2 దఫాలుగా సర్వే నిర్వహించిన ఎలక్షన్ సంస్థ ఇప్పుడు చివరి ప్రీ పోల్ సర్వేను విడుదల చేసింది. ఏప్రిల్15వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92,750 నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే ప్రకారం వైసీపీ 124 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా మరోసారి అధికారంలోకి రానుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 51 సీట్లకు పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా బోణి కొట్టే అవకాశం లేదు. ఇక ఓట్ల షేరింగ్ విషయానికి వస్తే వైసీపీ 49.46% ఓట్లు సాధించనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 46.12% ఓట్లు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ 1.08% ఓట్లతో సరిపెట్టుకోనుంది. ఇక రీజియన్ల వారీగా చూస్తే ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 20 స్థానాల్లో, టీడీపీ కూటమి 11 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. మిగిలిన స్థానాల్లో పోరు హోరాహోరీగా ఉంటుంది. కోస్తాంధ్ర రీజియన్లో మొత్తం 89 స్థానాలకు గాను వైసీపీ 52, టీడీపీ కూటమి 27 స్థానాలలో గెలుపొందనున్నాయి. మరో 10 స్థానాల్లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే ఈ ప్రాంతంలోని మొత్తం 52 స్థానాల్లో వైసీపీ 47 స్థానాలను కైవసం చేసుకోనుంది. టీడీపీ కూటమి కేవలం 2 స్థానాలకే పరిమితం కానుంది. మరో 3 స్థానాల్లో హోరాహోరీగా పోటీ ఉంటుందని ఎలక్షన్ సంస్థ సర్వే తేల్చింది. ఈ సర్వేలో బయటపడిన కీలక అంశాలు ఏమిటంటే, ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఏకపక్షంగా జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు వైసీపీ గెలుపులో గణనీయమైన ప్రభావం చూపుతారని ఈ సర్వే వెల్లడించింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దీనికి కారణమని సర్వేలో తేలింది. మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీకి దన్నుగా నిలవనున్నాయని వెల్లడైంది. మహిళలతో పాటు ఈ వర్గాలే జగన్ మళ్లీ సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారన్న విషయాన్ని ఎలక్షన్ సంస్థ సర్వే స్పష్టం చేసింది.